ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. చంద్రబాబు 2024 లో గెలిచి సీఎం అయ్యాక ఒక మాట పదే పదే చెప్పారు. అదేంటంటే ఈ ప్రభుత్వంలో 1995 నాటి చంద్రబాబును చూస్తారు, చరిత్ర గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు. చెప్పినట్టుగానే 45 ఏళ్ల వయసులో ఆనాడు చంద్రబాబు ఎలా పనిచేసేవారో ఇప్పుడు కూడా అలానే పనిచేస్తున్నారు. పాలనపై అంతలా దృష్టి పెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు వ్యవస్థలను బలోపేతం చేసేందుకు నడుం బిగించారు. అధికారులు, సొంత పార్టీ నాయకులు తప్పు చేస్తే తాట తీస్తా అని మాస్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ పనులు, పథకాల్లో అవినీతిని మాత్రం చంద్రబాబు సహించడం లేదు. తాజాగా మద్యం షాపు నిర్వాహకులకు చంద్రబాబు నుంచి వచ్చిన హెచ్చరిక వారి గుండెల్లో రాళ్లు పెరగట్టిస్తోంది. నూతన మద్యం పాలసీ ప్రకారం ఇటీవల ప్రభుత్వ షాపులు కనుమరుగై ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మద్యం వ్యాపారం వచ్చింది. అయితే లిక్కర్ షాపుల యజమానులు ఎంఆర్పీకి మించి మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్పీకి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు మొదటిసారి రుజువైతే 5 లక్షలు ఫైన్ వేయాలని, తర్వాత కూడా తప్పు చేస్తే సదరు షాపు లైసెన్స్ రద్దు చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా లిక్కర్ షాపుల యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. మద్యం షాపుల వద్ద సీసీ కెమెరాలు, ధరల పట్టికలు పక్కగా ఏర్పాటు చేయాలని తెలిపారు. లిక్కర్ పాలసీలో ఎవరు వేలు పెట్టినా ఊరుకోమని తీవ్రస్థాయిలో చంద్రబాబు హెచ్చరించారు. త్వరలోనే మద్యం షాపులపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. మద్యంపైనే కాదు ఇసుక పాలసీ అమలుపై కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆయన. ఇసుక అక్రమార్కులకు అల్టిమేటం జారీ చేశారు. ఇసుక వ్యవహారంలోనూ ఎవరు జోక్యం చేసుకోవద్దని చెప్పారు. ఏపీలో ఉచితంగా ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే ఇసుక రాష్ట సరిహద్దు దాటితే వాహనం సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక మద్యంపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. ఇసుక మద్యంలో కొందరు టీడీపీ నాయకులు తలదూర్చారనే విమర్శలు రావడంతో చంద్రబాబు ముందుగానే అప్రమత్తమై అలాంటి వారికి కళ్ళం వేస్తున్నారు. మరి సీఎం చంద్రబాబు పెట్టిన రూల్స్ ఎంతలా అమలవుతాయో చూడాలి.